ಪೀತಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶ್ವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ವಿಘ್ನ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮ್ ಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಕಿ ಸ್ವಾಗತ. ಮುಖ್ಯಂಗಾ ಈ ವಿಡಿಯೋಲೋ ಟಾಪ್ 5లో ఉన్నటువంటి రాశుల గురించి మనం తెలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన టాప్ 5 రాశులలో గనక వారి యొక్క రాశి ఉంటే సంతోషపడతారు, వాళ్ళ యొక్క రాశి కనుక లేకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. దయచేసి ఎవరు అలా కాకూడదనే అంశంపై ఈ రోజులు ఈ వీడియో తీయకుండా నేను ఉన్నాను. కానీ టాప్ 5లో ఉన్నటువంటి రాశులు వాటి యొక్క డెవలప్మెంట్ ఖచ్చితంగా చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ టాప్ 5 రాశులలో ముఖ్యంగా ఒక రాశి ఉందండి, అదే ఈ యొక్క సింహరాశి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్విధిం తమూరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మితి వాకరం. ఈ యొక్క సింహరాశి ఇది అగ్నితత్వపు రాశి, దీనికి అధిపతి సూర్యభగవానుడు. ఈ టాప్ 5లో ఉన్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి ఈ యొక్క సింహరాశి. అడవికి రాజు సింహం, రాశులలో రారాజు ఈ యొక్క సింహరాశి. వీరి యొక్క విజయకేతనం అనేది కూడా వీరికి అరచేతుల్లోనే పొందుపరచు ఉంటుంది. వీరి అరచేతుల్లో ఒక్కసారి వారి యొక్క హస్తరేఖలు కనుక పరిశీలించినట్టయితే వారి యొక్క గ్రహ పర్వతాలు, వీరి యొక్క చేతిలో ఉన్నటువంటి ఉపఖండన రేఖలు, సపోర్టుగా ఉన్నటువంటి రేఖలు, తర్వాత ఈ యొక్క రేఖలు ఈ యొక్క కాలమానానికి ఇవి ఏ విధంగా మూమెంట్ ఇస్తున్నాయి. కొన్ని రేఖలు మనకు మైక్రోస్కోప్ లాగా అంటే చాలా దగ్గరగా దాన్ని స్కాన్ చేసి చూస్తే రేఖల స్వభావాలు చాలా చక్కగా పెరుగుతూ ఉంటాయి. మన కంటికి కనిపించకుండా మనకు చూసేటిది ఓన్లీ ఒక 3-4 రేఖలు మాత్రమే కనిపిస్తాయి. కానీ స్కాన్ చేసి జూమ్ చేసి మన సెల్లో చూస్తే కొంతవరకు మీకు తెలుస్తుంది. దాని పూర్తి పరిశీలన కూడా నేను చేయగలుగుతాను. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు నిజంగా టాప్ 5లో దీంట్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారు. ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో, వివాహ విషయంలో, కోర్టు విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు కూడా వీళ్ళకు రావండి. ఒకవేళ వస్తున్నాయంటే వాళ్ళ పేరు దానికి సరిపోయే విధంగా పేరు మార్చుకోకపోవడమే దీనికి కారణం. న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి లింక్ పెడుతున్నారని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దండి. నాకు తెలుసు దాని యొక్క ప్రభావం మానవునిపై ఏ విధంగా అంటే ఉపయోగపడుతుంది, దాని యొక్క పవర్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఆ విషయం చెప్తున్నాను. ఏదైనా కూడా మీ మంచి గురించే, మీరు బాగుపడడం గురించే మీరు చక్కగా మీరు బాగుపడి నా గురించి ఇంకా 10 మందికి చెప్పండి. ఏదైనా కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, పాజిటివ్ వేలో ఆలోచించండి, ఖచ్చితంగా మీకు విజయం రాకపోతే నన్ను అడగండి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఈ యొక్క స్తోత్రం నవగ్రహ స్తోత్రం. దదిశంకా తుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం. ఈ యొక్క కర్కాటక రాశి 2వ స్థానంలో ఉన్నది కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే ఇది అసాధారణమైన రాశి అని మాత్రం చాలండి. జీవితంలో ఒక గొప్ప వెలుగును, అద్భుతమైన విజయాన్ని, ఈ యొక్క అద్భుతమైన తెలివితేటలను ప్రసాదించేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు నిజంగా కారణజన్ములు, చరిత్రలో వీరికి 4 పేజీలు ఉంటాయి. మరి అత్యద్భుతమైన రాశి కర్కాటక రాశి, దీనికి అధిపతి చంద్రుడు, ఇది జలతత్వం. వీరు ఎక్కువగా కూడా వీరు ఇతరులు అన్న మాటలను ఎక్కువ భావోద్వేగం చెందరు. నిజాయితీగా, నిదానంగా, చక్కగా కార్యక్రమాన్ని వాళ్ళు సరిచేయడంలో వీరికి వీరే సాటి. అసలు కర్కాటక రాశి అనగానే అందరూ అయ్యో ఇదేం రాశి అనుకుంటారే, కానీ చాలా బ్రహ్మాండమైన రాశి అండి. మీరు కనుక కర్కాటక రాశిలో పుట్టినట్టయితే మీ పేరుని ఆ మంచి సంఖ్యాబలంలో కనుక మార్చుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయండి. మీ యొక్క చేతి రేఖలను కనుక మనం చూసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ప్రయోజనాలు చేకూరే విధంగా చేయవచ్చు. నెక్స్ట్ ధనుస్సు రాశి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. ఈ యొక్క ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి నిజంగా ఈ ధనుస్సు ఏ విధంగా ఉంటుందండి, మనం చూస్తే మన లక్ష్యాన్ని ఛేదించవచ్చు ధనుస్సుకొని. అలాంటి
టాప్ త్రీ జాబితాలోకి వచ్చేసినటువంటి రాశి ధనుస్సు రాశి. దీంట్లో పుట్టినటువంటి వారు అంచెలంచెలుగా ఎదుగుతారు, కోటీశ్వరుల వర్గానికి చెందిన వారుగా ఉంటారు. మంచి సమాజం కోసం ఒక వస్తువు తయారు చేయడం కానీ, ఒక ఆలోచన విధానంలో వీరు ముందుకు నడవడం కానీ, 10 మంది వీరి కింద పనిచేయడం కానీ, ఒక గొప్ప సామాజికవేత్తగా ఉండడం కానీ, మంచి కళారంగానికి ఒక మంచి స్థాయిలో వీరు స్థిరపడిపోవడం కానీ, ఒక సెలబ్రిటీ హోదాను కలిగి ఉండడం కానీ, ఈ యొక్క ధనుసు రాశి వారు టాప్ త్రీలోకి వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి. ఈ యొక్క స్తోత్రం నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ యొక్క కుంభరాశి వాయుతత్వపు రాశి, దీనికి అధిపతి శని. ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు నిజంగా చాలా చాలా సంపన్నులు, మరియు మంచి సున్నిత స్వభావులు. తనకు కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని బయటికి వెళ్ళగలకుండా వీరు సమాజంలో అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తులు కుంభరాశి వారు. కాబట్టి వీరు చాలా చాలా గొప్ప వాళ్ళు అవుతారు ఈ కుంభరాశి వారు. మీరు ఈ పేరును కూడా, అంటే మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ టాప్ ఫైవ్లో ఉన్నటువంటి రాశి కన్యారాశి. ప్రియాంగు కలికాశ్యామం రూపేణం ప్రతిమంబుదం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క కన్యారాశి వారు కూడా టాప్ ఫైవ్లో ఉన్నటువంటి రాశి. వీరు మంచి ఫలితాలు వస్తాయి వీరికి. బ్రహ్మాండమైన శక్తియుక్తులు గలవారు. ఏదైనా కూడా వీరికి మనసులో కోరుకున్నదాన్ని కూడా తక్షణమే తీరిపోతుంది. దేన్నైనా పట్టుబడితే సాధించేదానికి వీరు నిద్రపోరు. తెలివితేటలు, చదువు, ఆరోగ్యము, మంచి స్థాయిలో కీర్తి గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులు కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు వీరు అత్యధికంగా విజయవంతులే, విజయకారకులే. వీరి యొక్క పేరు అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే అన్ని శుభాలు వీరి వెంటే వస్తాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖమో భవంతు.